బాత్రూంలోకి వెళ్ళడానికి భయపడుతున్నావు? ఇందులో ఏమైనా దెయ్యాలు ఉన్నాయా ఏంటి? బాబాయ్ అసలు ఈ తాంత్రిక పూజలు నిజమేనా? రామాయణ యుద్ధంలో రావణుడి కొడుకు ఇంద్రజిత్తు నికుంభళ దేవికి పూజ చేస్తున్నప్పుడు లక్ష్మణుడు ఆ పూజని పూర్తి చేయనివ్వకుండా వానర సైన్యంతో దాడి చేస్తాడు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నికుంభళ దేవి ఒక క్షుద్ర దేవత. ఇంద్రజిత్ తలపెట్టింది క్షుద్ర పూజ. నువ్వు మొదట చేసిన క్షుద్ర పూజ ఏంటి? దాన్ని శవసాధన అంటారు. శవసాధన చేసేటప్పుడు గుండె దిటవు కావాలి. ఎందుకంటే నీకు నచ్చిన అమ్మాయి మీదే వశీకరణం చేశానన్నావు, అసలు ఏమైంది? చక్కగా క్షుద్ర పూజలతో నీ వారిని చంపేస్తే ఆమెపై చేసిన ప్రయోగం వజ్రోలి రతి. ఎవరి మీద? వజ్రోలి ముద్రలో నిష్ణాతులైన తాంత్రికుడు తాంత్రికురాలు కలిసి చేసే సాధన వజ్రోలి రతి. ఈ క్రతువులో వారిద్దరు తమని తాము శివపార్వతుల్లా భావించి సంగమిస్తారు. రేఖ ప్రమాదంలో ఈ పిల్ల క్షుద్ర దేవతలకు ప్రతినిధి అయితే ఈ రాత్రికి ఆమె ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోతారు. అప్పట్లో ఒక తెలుగు ముఖ్యమంత్రి కూడా ఈ తాంత్రిక సాధన చేశారని బాగా పుకార్లు వచ్చాయి.